హాయ్ అండి, అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పట్టుకున్నారు వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలో, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి, చాలా మందికి ఏంటంటే నాన్ వెజ్ తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదండి, కానీ నాన్ వెజ్ తిన్న తర్వాత మనకు ఒక ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. అదేంటంటే నాన్ వెజ్ తిన్న తర్వాత ఎప్పుడైనా చూడండి, ఇంట్లో కానీ గిన్నెల్లో కానీ సింక్లో కానివ్వండి, నాన్ వెజ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఇలాంటప్పుడు నాన్ వెజ్ స్మెల్ గిన్నెల్లో సింకులో రాకుండా ఉండాలంటే మంచి చిట్కా అయితే తెలుసుకుందామండి. మనం ఏ ప్లేట్లోనైతే నాన్ వెజ్ తింటామో, అంటే చికెన్ మటన్ ఫిష్ ఏదైనా నాన్ వెజ్ తిన్న తర్వాత గిన్నెలను కడిగిన తర్వాత కొంచెం ప్లేట్స్ పైన శనగపిండిని వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రబ్ చేసేసుకోవాలి. ఇక్కడ శనగపిండి మిర్చి బజ్జీలకే కాదండి, చక్కగా మనము ఇటువంటి ప్లేట్లో ఉన్న నాన్ వెజ్ స్మెల్ని కూడా చక్కగా తొలగించేస్తుంది. ఇలా శనగపిండిని రబ్ చేసిన తర్వాత మనం మామూలుగా కడిగేసుకోవాలండి. ఈ ప్రాసెస్ని మనం ఎప్పుడు చేయాలంటే, గిన్నెలను కడిగిన తర్వాత కూడా మనకు గిన్నెల్లో నాన్ వెజ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా కొంచెం శనగపిండిని వేసేసుకొని రబ్ చేసుకొని కడిగేసుకోవాలండి. చేయడం వలన మనకు ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, పూర్తిగా తొలగిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, బెండకాయలను మనం వంట చేయడానికి యూస్ చేస్తూ ఉంటాం కదండి. బెండకాయల్లో పల్లి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంట్లో అందరు చాలా ఇష్టంతో తింటారు కదండి, కానీ ఈరోజు బెండకాయను వంటల్లో కాకుండా వేరే విధంగా యూజ్ చేసేసుకోవచ్చండి. ఈ టిప్ చూసిన తర్వాత డైలీ మీరు ఈ టిప్ నైతే ఫాలో అవడానికి ఇష్టపడుతూ ఉంటారండి. ముందుగా నేను ఇక్కడ 2 బెండకాయలనైతే తీసేసుకున్నాను. మీరు కూడా సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఈ 2 బెండకాయలనైతే తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో నుంచి బెండకాయలనైతే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ నైతే తీసేసుకొని గ్లాస్ లోనైతే నార్మల్ వాటర్ ని వేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలను వాటర్ లో వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత వేసేసి నైట్ మొత్తం ఇలానే వదిలేసేయాలి. ఇలా ప్రొద్దున లేచిన తర్వాత ఈ వాటర్ని అయితే తాగాలండి. ఈ వాటర్ని ఎందుకు తాగాలంటే, బెండకాయలో చాలా క్వాలిటీస్ అయితే ఉంటాయండి, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా మంచిగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు చాలా మందికి అయితే మెటబాలిక్ డిజార్డర్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి, దీనికోసం బెండకాయ వాటర్ అనేది చక్కగా వర్క్ అవుతుందండి. దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి, ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ కి అయితే ఈ వాటర్ అనేది రామబాణంలా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజు నుండి ఈ బెండకాయ వాటర్ ని తాగడానికి ట్రై చేయండి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, చాలా మందికి చూడండి ఇంట్లో ఏంటంటే గ్యాస్ బర్నర్ సైడ్స్ నుంచి గ్యాస్ మంట అనేది వస్తూ ఉంటుంది కదండి. హోల్స్ లో నుండి గ్యాస్ మంట వస్తే గనక మనకైతే యూజ్ అవుతుంది, కానీ సైడ్ నుంచి గ్యాస్ వస్తే గనక, అంటే మంట వస్తే గనక అనేది వేస్ట్ అయిపోతుంది కదండి. అలాంటప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం చక్కగానైతే సెట్ చేసేసుకోవచ్చండి. మీ ఇంట్లో కూడా గ్యాస్ బర్నర్ నుండి మంట సైడ్స్ కి వస్తే గనక ఇలా బర్నర్ ను తీసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కోల్గేట్ నైతే అప్లై చేసేసుకోవాలండి. ఇలా కోల్గేట్ ను అప్లై చేసుకున్న తర్వాత మనమైతే బర్నర్ ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత చూడండి, గ్యాస్ ఆన్ చేస్తే గనక మనకు మంట అనేది సైడ్ నుండి అస్సలు రాకుండా ఉంటుందండి. ఇలా చేయడం వల్ల మనం గ్యాస్ ఆదా చేసినట్టు ఉంటుందండి. ఇప్పుడు మనం గ్యాస్ ని ఇంకో విధంగా ఎలా ఆదా చేద్దామో చూద్దామండి. మనం కిచెన్ లో ఇటువంటి కుక్కర్ కానీ, కడాయిలు కానీ, లేకపోతే అల్యూమినియం ఇనుపవైనా కానివ్వండి, యూజ్ చేసేటప్పుడు చూడండి కుక్కర్ కింది భాగంలో నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి. అలాగే కడాయిలో కింది భాగంలో అయితే ఆయిల్ లాగా జిడ్డు పట్టేసినట్టు ఉంటుంది కదండి. అలాంటప్పుడు మనం నల్లగా జిడ్డు పట్టినట్లు ఉంటే గనక చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. మనం చక్కగా క్లీన్ చేసుకోకపోతే గనక గ్యాస్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుందండి. వల్ల కూడా మనం అయితే గ్యాస్ నైతే ఆదా చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి, ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. చూడండి, మనం గ్యాస్ ఆన్ చేసేటప్పుడు గ్యాస్ బర్లో నుంచి రెడ్ కలర్ గా అలాగే యెల్లో కలర్ లో గ్యాస్ మంట వస్తూ ఉంటే గనక ఈ టిప్ నైతే శ్రద్ధగా చూడండి. ఈ టిప్ ముఖ్యంగా మీకోసమేనండి. మీరు ఇక్కడ చూడండి, మీకు చూపించడం కోసమని ఇలా మంట పైన నేను కొద్దిగా ఉప్పునైతే వేసేసుకున్నాను. ఎందుకంటే ఉప్పు వేస్తే మంట అనేది రెడ్ కలర్ యెల్లో కలర్ లో కనిపిస్తుంది కదండి, ఇలా చక్కగా అర్థం అవుతుందని నేనైతే మీకు ఉప్పు వేసి మరీ చూపిస్తున్నాను. ఇలా మీ గ్యాస్ బర్నర్ లో నుంచి ఇలా గ్యాస్ మంట అనేది రెడ్ కలర్ లో వస్తే గనక గ్యాస్ ఆఫ్ చేసేసుకొని గ్యాస్ బర్నర్ అయితే తీసేసుకొని ఒక ప్లేట్ లోనైతే వేసేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు తప్పకుండా దీన్ని అయితే క్లీన్ చేయాల్సి వస్తుంది. మనం డైలీ యూస్ చేయడం వల్ల కొద్ది కొద్దిగా ఈ బర్నర్ లో కార్బన్ అనేది బర్నర్ లోకి అయితే వచ్చేస్తూ ఉంటుంది. దీని వల్ల గ్యాస్ మంట చక్కగా నీలి కలర్ లో రాకుండా రెడ్ కలర్ లో యెల్లో కలర్ లో వస్తే గ్యాస్ మంట వేస్ట్ అవుతూ ఉంటుంది కదండి. దీనికోసం చక్కగా గ్యాస్ బర్నర్ అయితే ఒక ప్లేట్ లోనైతే తీసేసుకొని కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే వెనిగర్ ని వేసేసుకొని ఒక టీ జాలి సహాయంతో బేకింగ్ సోడా అయితే వేసేసుకోవాలి. బేకింగ్ సోడాని పూర్తి వాటర్ లోనైతే వేయకూడదండి, కేవలం గ్యాస్ బర్నర్ ని ఇలా రివర్స్ లో చేసేసుకొని టీ జాలి సహాయంతో బేకింగ్ సోడాని అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు ఇలానే వదిలేయాలండి. ఇలా వదిలేయడం వల్ల ఎంత మురికి ఉన్నా కానీ, లేకపోతే కార్బన్ ఉన్నా కానీ పూర్తిగా తొలగిపోతుందండి. ముందట క్లీన్ గా ఉంటాయి, కానీ వెనుక భాగంలోనైతే ఎక్కువ కార్బన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత చక్కగా క్లీన్ చేసిన తర్వాత ఒక క్లాత్ తోనైతే తుడిచేసేసుకోవాలండి. ఇలా తుడుచుకున్న తర్వాత చూడండి, కార్బన్ అనేది పూర్తిగా క్లాత్ పైన అయితే అంటుకుంది, చూసారు కదండి. ఇంకా
బర్బన్ అనేది క్లాత్ కి అయితే వచ్చేసిందో మీరే గమనిస్తున్నారు కదండి. ఇప్పుడే ఇలా తుడిచిన తర్వాత అయితే గ్యాస్ బర్నర్లను అయితే పెట్టేసేసుకొని గ్యాస్ ఆన్ చేసిన తర్వాత చూడండి మనకు గ్యాస్ మంట అనేది చక్కగా నీలి రంగులోనే అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల మనకు గ్యాస్ అనేది కూడా ఆదా అవుతుందండి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ టిప్స్ నచ్చితే గనక లైక్ చేయండి. ఇటువంటి యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టిప్ లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.